नमस्ते वेलकम टू वित्री न्यूज लक्ष्यम समाज हितम साइंस प्रदर्शनलतो विद्यार्थुलल्लो सृजनात्मकता पेंपु साइंस प्रदर्शनलु विद्यार्थुलल्लो सृजनात्मकतनु पेंपोदिस्तायनि मेड्चल जिल्ला बोडुपल मुनिसिपल कॉर्पोरेशन चेंगिचेर्ल क्रांति कॉलनीलोनी बीएमआर पाठशाला करेस्पोंडेंट जयपाल रेड्डी अन्नारु पाठशालालो निर्वहिंचिन साइंस प्रदर्शन संदर्भंगा आयन मात्लाडुतू విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రత్యేకంగా అన్ని దేశాల కరెన్సీని ఏర్పాటు చేశామని, పురాతన కాలం నుండి నేటి వరకు వాడుకలో లేని రూపాయలను కూడా పిల్లలకు చూపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ఎండి మల్లారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్లు హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు జైపాల్ రెడ్డి, బిఎంఆర్ స్కూల్ కరెస్పాండెంట్. మేము ఇక్కడ ఉద్భవ సైన్స్ ఫెయిర్ చేస్తున్నామండి. ఈరోజు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజున మా దగ్గర ఈవెన్ ట్రెడిషనల్ దగ్గర నుంచి సైంటిఫికలీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తుంటే కొందరు అక్కడ కొన్ని వీడియోస్ మీరు అందరూ చూస్తుంటారు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిబిట్ మనం చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడికి వచ్చిన మా పెద్దలు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు శ్యామల పవన్, బింగి జంగయ్య గారు, చందర్ గౌడ్ గారు కానీ, రవి గౌడ్ గారు అందరూ వచ్చి విచ్చేసి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మా శుభాభినందనలు. మా పేరెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. అందరు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఎగ్జిబిట్ ఇక్కడ. మా స్కూల్ మేనేజ్మెంట్ మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒక రూమ్లో కూర్చొని చదవడమే కాదు, థియరిటికలే కాదు, ప్రాక్టికలీ ఉండాలి చదివిపించాలని మా మెయిన్ ఉద్దేశంతో ఈ సైన్స్ ఫెయిర్ ఉద్భవ చేస్తున్నాము. అందరూ విజిట్ చేయాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్స్ కూడా సైన్స్ ఫెయిర్ చేసినాము అంటే సేమ్ ఇదే ఉద్భవ అని. సో ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ చేస్తున్నాము. ఇది 5th టైం. ఇది ప్రతిసారి కూడా వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఆల్మోస్ట్ 600 మంది ఈ సైన్స్ ఫెయిర్లో 600 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఈ ఉద్భవలో మాకు స్పెషల్ అట్రాక్షన్ కింద వచ్చింది మీద 3rd ఫ్లోర్లో హిస్టారికల్ ఈవెంట్స్, ఏన్షియంట్ కాయిన్స్ కానీ, కరెన్సీ కానీ, అట్ ది సేమ్ టైమ్ స్టాంప్స్ కానీ, ఈవెన్ ఫాజిల్స్, స్టోన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. పిఎస్ఆర్ రాజు గారు అనేసి అతను మాకు ఏర్పాటు చేసేది అన్నీ కూడా. సో వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ పిఎస్ఆర్ రాజు గారు. ఆల్మోస్ట్ 600 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టోన్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి, కాయిన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవన్నీ కూడా పిల్లలకి చూపించాలి, పేరెంట్స్కి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఒరిజినల్ అండి, దెర్ ఆర్ నో డూప్లికేట్స్ ఇయర్. కొందరు అంటున్నారు సార్ ఇది ఆల్మోస్ట్ 5 మిలియన్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ అని, డూప్లికేట్ కలర్ జిరాక్స్ అంటున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. కాబట్టి అది వాడకంలో లేదు, కొన్ని వాడకంలో ఉన్నాయి, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. 1986లో నేను ఒకసారి చిన్నచర్ల విజిట్ చేయడానికి ఒకసారి వచ్చినప్పుడు, వర్షాకాలంలో నేను వచ్చే దారిలో
పిల్లలు స్కూల్ పిల్లలు చాలా ట్రాన్స్పోర్ట్ లేక స్కూల్ దగ్గరలో ఊర్లో లేక ఎంతో బాధపడుతున్న టైంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే నేను ఇక్కడ ఒక స్కూల్ పెట్టాలి. స్కూల్ అంటే ఏంది అనేది అసలు డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పేసి నేను నిరూపించాలి ఇక్కడ అని చెప్పేసి ఉద్దేశంతో స్కూల్ ఒక 86 స్టూడెంట్స్ తోటి నేను ఫస్ట్ బ్రాంచ్ ఏర్పాటు చేశాను. అక్కడ కొద్ది రోజుల్లో కొద్దిగా డెవలప్ అవుతూ కష్టాలన్నీ ఎదుర్కొంటూ ఇక్కడ కూడా ఇంత పెద్ద అరేంజ్మెంట్ చేసుకోవడానికి దోహదపడ్డాం మేమందరం. ఏమి చెయ్యడు, ఎందుకు ఎలా పెడుతున్నారు, స్కూలు ఎందుకు పెడుతున్నారు